జనాలకు చేతి నిండా పని లేదు. ఇండ్లల్లా బియ్యం నిండుకున్నాయి. పప్పులు ఉప్పులు కొనేటందుకు పైసలు లేవు. చిన్న పోరగాళ్ళు బువ్వ కెడుస్తుర్రు, పెద్ద పోరగాళ్ళు పెండ్లి కెడుస్తుండ్రు. గాలిలో దీపం పెట్టి ఆరిపోకుండా చూడు దేవుడా అని దేవుని మీద మొత్తుకుంటే ఏం పాయిదా? పాలించేటోళ్ళు సక్కగుంటే పాకిస్తాన్కు గిసొంటి గతి పట్టేదా? పాపం గోధుమ పిండి కోసం తొక్కి సలాటలయ్యి 11 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయంట. ఎట్లుండే పాకిస్తాన్ ఎట్లయిపాయే? తిండి కూడా తిప్పలై ఒకరికొకరు కొట్టుకొని సస్తుండ్రంట పాపం. పాలించేటోడు దేశ సంపదను పెంచి ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సింది పోయి ఆ దేశంలో ఏలుబెట్టాలనా ఈ దేశంలో ఏలుబెట్టాలనా అని ఆలోచిస్తే గిట్లే ఉంటుంది పరిస్థితి. పాపం అక్కడ తిననీ కూడా అవకాశం లేకుండా పోయిందంట పాకిస్తాన్ వాళ్ళ బతుకు. పైసల కరువులో మునిగిపోయిన పాకిస్తాన్లా ఇసుంటి గోసలు ఇంటింటికి కనిపిస్తాయి. గోధుమ పిండి తీసుకుని వచ్చే ట్రక్కులు కనిపిస్తే జారు. వందల మంది వాటెంబడ పడి పిండి కోసం పోటీలు పడుతుండ్రు. తిండికి కరు వచ్చి అక్కడి సర్కారు పబ్లిక్కు ఫ్రీగా గోధుమ పిండిని ఇవ్వాలని గోధుమ పిండి పంచిపెట్టే సెంటర్లను ఏర్పాటు చేసింది. అయితే వీటికాడ ఎసుంటి నియంత్రణ లేకపోవడంతోని ఎవరి కాళ్లే పిండిని దక్కించుకోవాలని పోటీలు పడుతోని తొక్కులాటైంది. దక్షిణ పంజాబ్లోని సాహివాల్, బహల్పూర్, ముజఫర్గఢ్, ఒకారా, ఫైసలాబాద్, జహానియాస్, ముల్తాస్ జిల్లాల్లో గోధుమ పిండి సెంటర్ల కాడ ఈ తొక్కులాటలు ఎక్కువైతున్నాయట. గట్లనే పంజాబ్ ప్రావిన్స్లో ఇట్లా పోటీలు పడటం వల్ల వందలాది మందికి తొక్కులాటాయి, 11 మంది పానాలు ఉత్తపుణ్యానికి గాల్లా కలిసిపోతే 60 మందికి ఎక్కువనే లోపటి దెబ్బలు తగినాయంట. పొద్దున లేస్తే ఆ దేశపోడు ఏం చేస్తుండు, ఈ దేశపోడు ఏం చేస్తుండు అనే పనికి మాలిన ఆలోచనలో బిజీగుంటురి. ఇప్పుడు మీ దేశం పరిస్థితి ఎట్లాయనో చూస్తుర్రా పెద్ద మనుషులు. గోధుమ పిండి కోసం తొక్కులాటాయి 11 మంది చచ్చిపోయిన సంగతి గురించి పంజాబ్ కేర్ టేకర్ ముఖ్యమంత్రి మోహసిన్ నఖ్వీని అడిగితే ఆ ఏముంది, పొద్దుగల 6 గంటలకే సెంటర్లు తెరిచి కోట్లాటలు కాకుండా చూసినామని అంటుండంట. అంతేగాని కరువెట్లొచ్చింది, ఈ కరువు పోనీ కెసుంటి ఆలోచన చేయాలని మాత్రం ఆలోచించకుండా సార్లు సల్లంగుండాలి పోరి మీరు.